ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. తెలుగు టెలివిజన్ ఛానల్స్ లో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా నిలిచిన నటుడు కౌశల్ ఇండియన్ బిగ్ బాస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి రాని విధంగా బయట కౌశల్ ఆర్మీ పేరుతో అత్యధిక ఫాలోవర్స్ ని సొంతం చేసుకుని సీజన్ లో నామినేట్ అయిన ప్రతిసారి భారీ ఓటింగ్ తో గట్టెక్కి ఫైనల్ విన్నర్ అయిన సంగతి తెలిసిందే. ఇక షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ కి కొన్ని రోజులు అదే క్రేజ్ కొనసాగింది. ఈ టైంలో కౌశల్ కూడా కొన్ని విషయాల్లో అతిగా ఊహించుకుని హడావుడి చేశాడని నెగిటివ్ టాక్ ఉంది. తనకు డాక్టరేట్ ఇస్తామని ఓ యూనివర్సిటీ నుంచి ఫోన్ వచ్చిందని, అలాగే అత్యధికంగా ఓట్లు రావడంతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందని, పిఎంఓ ఆఫీస్ నుంచి తనని అభినందిస్తూ కాల్ వచ్చిందని, ఇలా రకరకాలుగా కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు మీడియా ఛానల్స్ లో కూడా షేర్ చేసుకున్నాడు. అయితే పిఎంఓ నుండి కాల్ రావడం, గిన్నీస్ రికార్డ్, డాక్టరేట్ ఇలా అన్ని కూడా ఫేక్ అని తెలిపోయింది. కొందరు వ్యక్తులు కౌశల్ ను మోసం చేసినట్లుగా నిరూపితమైంది. తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కౌశల్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. తన భార్య నీలిమ డాక్టరేట్ ఇస్తామంటూ కొందరు ముందుకు వచ్చిన సమయంలో నమ్మొద్దని చెప్పింది, కానీ నేను మాత్రం వినిపించుకోలేదు అన్నాడు. నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాను, అందుకే వారు అలా చెప్పగానే నేను నమ్మాను. కానీ నీలిమ మాత్రం ఏ విషయానైనా నెగిటివ్గా ఆలోచిస్తుంది, అందుకే ఆమె డాక్టరేట్ వచ్చిన విషయాన్ని నమ్మలేదు. అవన్నీ ఫేక్ అయినా కూడా తన కౌశల్ ఆర్మీ మాత్రం రియల్ అంటూ కౌశల్ మరోసారి గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో న్యూస్ యాంకర్ డాక్టరేట్, పిఎంఓ ఆఫీస్ నుంచి కాల్, గిన్నీస్ బుక్ రికార్డ్, ఇలా అన్ని ఫేక్ అంటూ సాక్ష్యాధారాలతో లైవ్లో చూపించి కౌశల్ ఓవర్ కాన్ఫిడెన్స్కి పూర్తిగా గాలి తీశారని ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేయడం విశేషం. ఈ మీడియా మీట్ లో కౌశల్ ముందు తనకొచ్చిన డాక్టరేట్, గిన్నీస్ రికార్డ్, పిఎంఓ ఆఫీస్ ఫోన్ కాల్ నిజమని వాదించిన యాంకర్ చూపించిన సాక్ష్యాలు చూసి తను మోసపోయిన విషయాన్ని కౌశల్ ఒప్పుకోక తప్పలేదు. మరి కౌశల్ కి జరిగిన మోసంపై కౌశల్ ఆర్మీ ఇప్పుడు ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మా తెలుగు ఫుల్ స్క్రీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.